బెంగళూరు రేవు పార్టీలో పోలీసులకు పట్టుబడ్డ నటి హేమ తన అబద్ధాలతో అడ్డంగా బుక్ అయిపోయింది అసలు రేవు పార్టీలో నేను లేను నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్లో ఉన్న నా ఫామ్ హౌస్లో నేను ఉన్నాను అంటూ కూడా హేమ ఒక వీడియో చేసినటువంటి నేపథ్యంలో ఆ వీడియో మీద స్పందిస్తూ బెంగళూరు పోలీసులు కూడా ఒక ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో నటి హేమ చెప్పింది మొత్తం అబద్ధాలే అనేది ఇప్పుడు ప్రూవ్ అయినటువంటి నేపథ్యంలో అసలు రేవు పార్టీ కండక్ట్ చేసింది ఎవరు కొందరేమో రేవు పార్టీ కండక్ట్ చేసింది హేమనే అంటూ కొందరు చెప్తున్నటువంటి నేపథ్యంలో కాదు కాదు రేవు పార్టీ కండక్ట్ చేసింది వేరే వ్యక్తి అని మరికొందరు చెప్తూ ఉన్న నేపథ్యంలో అసలు రేవు పార్టీ ఎవరు కండక్ట్ చేశారు రేవు పార్టీకి హేమకి సంబంధం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ బెంగళూరు రేవు పార్టీ తీవ్రంగా కలకలం రేపింది అయితే దాంట్లో నటి హేమ పట్టుబడ్డారు అంటూ కూడా నిన్నటి వరకు కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని ఖండిస్తూ హేమ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది నేను హైదరాబాద్లోనే ఉన్నాను హైదరాబాద్లో ఉన్న నా ఫామ్ హౌస్లో నేను ఉన్నాను ఈ వీడియో చేస్తున్నాను నా ఫామ్ హౌస్ నుంచి అంటూ కూడా ఆవిడ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది దాన్ని ఖండిస్తూ మళ్ళీ బెంగళూరు పోలీసులు మా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అనేలాగా ఒక ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేశారు ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న దుస్తులు ఆవిడ వే ధరించిన దుస్తులు అలాగే ఆవిడ రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఆవిడ ధరించిన దుస్తులు కూడా ఒకటిలా ఉండడంతో అడ్డంగా బుక్ అయిపోయింది ఇక నటి హేమ అబద్ధాలాడి అడ్డంగా బుక్ అయిందంటూ కూడా రకరకాలుగా మీమ్స్ పెట్టి ఇప్పుడు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అసలు ఏంటి సార్ ఈ రేవు పార్టీ ఎవరు కండక్ట్ చేశారు కొంతమంది ఏమో రేవు పార్టీ హేమనే కండక్ట్ చేసింది అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు లేదు లేదు వేరే వ్యక్తి కండక్ట్ చేస్తే హేమ అక్కడికి అతిథిగా వెళ్ళింది కానీ అక్కడ డ్రగ్స్ కూడా తీసుకొని ఉండొచ్చు అంటూ రకరకాలుగా చెప్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది రేవు పార్టీలు ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీ నిజంగా మీరు చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపింది ఎందుకంటే రేవు పార్టీలు డ్రగ్స్ పార్టీలకి తెలుగు సినిమాకి ఒక అవినాభావ సంబంధం ఉందంటూ కొంతకాలంగా నడుస్తుంది నిజ ఏంటంటే ఒక్క సినిమా రంగమే కాదు అన్ని రంగాల వాళ్ళు హై ప్రొఫైల్లో ఉండేవాళ్ళు చాలామంది ఎక్కువ మంది రేవు పార్టీలకి అటెండ్ అవుతూ ఉంటారు అనే విషయం చాలామందికి బహిరంగ రహస్యమే అది కాకపోతే కొంతమంది మేనేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ పేర్లు బయటకు రాకుండా అనేది అది కూడా బహిరంగ రహస్యం ఎందుకంటే ఫస్ట్ న్యూస్లు సెకండ్ న్యూస్లు వస్తాయి కానీ ఫాలో అప్ న్యూస్లు ఉండవు మళ్ళీ ఆ తర్వాత ఏమైంది ఎవరికి వాళ్ళకి ఏ శిక్షలు పడ్డాయో అసలు ఏంటి ఎవరు తీసుకున్నారు డ్రగ్స్ అనే పూర్తి వివరాలు తర్వాత ఎప్పుడు కూడా మనకి బయటపడ్డ దాఖలాలు లేవు సో ఇప్పుడు కూడా దానికి భిన్నంగా జరుగుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఒకటి హేమ అడ్డంగా బుక్ అయింది అనే మాట మాత్రం వాస్తవం ఎందుకంటే ఏ ఫామ్ హౌస్ అయితే వీళ్ళందరూ కూడా పట్టుబడ్డారు దాదాపు వంద మంది అందులో డెబ్బై మంది పురుషులైతే ముప్పై మంది స్త్రీలు ఉన్నారని పదిహేను విలాసవంతమైన కార్లని సీజ్ చేశారు అక్కడ పోలీసులు కర్ణాటక పోలీసులు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ అని పేరు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో జిఆర్ ఫామ్ హౌస్ అది కూడా హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా చెప్తూ ఉన్నారు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటంటే నటి హేమతో పాటు ఆమె చిరంజీవి అనే పేరున్నటువంటి ఆమె స్నేహితుడిని కూడా కలిసి విచారిస్తున్నారు కర్ణాటక పోలీసులు అంటే ఇప్పుడు పోలీసులు అదుపులోనే ఉన్నారు అదుపులోనే ఆమె అక్కడే బెంగళూరులోనే ఉన్నారు నేను హైదరాబాద్లోనే ఉన్నాను నేను చిల్ అవుతున్నాను నా ఫామ్ హౌస్ లో అని ఏదైతే ఆమె వీడియో రిలీజ్ చేశారో అది యాక్చువల్గా బెంగళూరులో పోలీసులు రైడ్ చేసినటువంటి రేవ్ పార్టీ జరుగుతున్నటువంటి ఫామ్ హౌసే ఓకే సో అక్కడే అంటే ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఇది ఇది తెలిసిన హేమ అక్కడే ఒక పక్కకు వచ్చి తన సెల్ ఫోన్ తోటి ఒక చెట్టు కింద నిలబడి ఆ వీడియో చేసి దాన్ని మీడియాకి రిలీజ్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే పోలీసుల అదుపులో ఉండి కూడా ఒక పక్కకి వచ్చి ఆమె అంటే ఫార్మ్ హౌస్ లో ఉన్నప్పుడే ఓకే సో అంటే ఈ లోపల అంటే మనం కొంత టైం పడుతుంది కాబట్టి ఈ టైం లోపల మనం మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆమె అనుకున్నారేమో మనకు తెలియదు అందు గురించి ఆ వీడియో రిలీజ్ చేసి అక్కడి నుంచే ఎందుకంటే జాగ్రత్తగా గమనిస్తే ఆ వీడియోలో ఒక పక్క ఆ ఫామ్ హౌస్ అంటే పోలీసులు ఏదైతే రిలీజ్ చేశారో అక్కడి నుంచి ఏదైతే వచ్చిందో దానికి సంబంధించినటువంటి ఆ సెట్టింగ్స్ అవి కనపడుతున్నాయి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఒక పక్కన తను చేసినటువంటి హేమ చేసినటువంటి వీడియోలో కూడా సో అట్లా ఆమె అడ్డంగా దొరికిపోయింది సో ఇది ఈ వ్యవహారం నేను ఇక్కడే ఉన్నాను నేను హైదరాబాద్లో ఉన్నాను నా ఫామ్ హౌస్లో చిల్లవుతున్నాను ఏదైతే ఆమె చెప్పారో సో అదే ఆహార్యం అదే డ్రెస్తో ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు లైవ్ ఫోటోని రిలీజ్ చేశారు సో ఒకే సమయంలో ఒకే డ్రెస్ తోటి అక్కడ బెంగళూరులో ఇక్కడ హైదరాబాద్లో ఉండటం సాధ్యం కాదు కాబట్టి ఆమె హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం చెప్తున్నారు అని చెప్పే విషయం జనాలకు తెలిసిపోయింది అది సో అది మీడియాకి అదంతా కూడా కన్నడ మీడియా కానీ మన తెలుగు మీడియాలో కూడా వచ్చేసింది అవి సో దానికి సంబంధించినటువంటి ఎందుకంటే ఆమె అక్కడ అదే డ్రస్లో ఉంది అంటే పోలీసులకు పట్టుబడ్డ తర్వాత నటి హేమ వారికి తెలుగు అర్థం కాదు కాబట్టి నాకు మొబైల్ ఫోన్ ఇవ్వండి టూ మినిట్స్ మాట్లాడతాను అని మొబైల్ ఫోన్ తీసుకొని అక్కడే ఒక చెట్టు దగ్గర నిలబడి వీడియో చేసి అప్లోడ్ చేశారు అంటే ఇంకా ఆమె దగ్గర నుంచి ఇంకా మొబైల్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లేరు జరిగిన తర్వాత ఆమె ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చింది హేమ వీడియో అప్పుడు వాళ్ళు ఉంటుంది కాబట్టి అప్పుడు ఆమె సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా అంటే మీరు ఇందాక ఒక ప్రశ్న వేస్తారు అసలు ఈ రేవ్ పార్టీ ఎవరు పెట్టారు ఇది ఒక ప్రముఖుడి ఒక సెలబ్రిటీ ఆ సెలబ్రిటీ పేరు బయటకు రావట్లేదు కానీ బర్త్డే పార్టీ సందర్భంగా అక్కడ ఆ రేవు పార్టీ అనేది ఏర్పాటు చేశారు సో ఇది రేవు పార్టీని హేమనే ఏర్పాటు చేసింది అని కూడా వార్తలు వస్తున్నాయి అది రూమర్సా లేకపోతే అందులో నిజం ఉందా మరి ఈ చిరంజీవి అనే అతను ఎవరు సో అతను అనుచరుడా అతను అతని ప్రమేయం ఏదైనా ఉందా ఈ రేవు పార్టీలో ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి ఈ విషయాలని చెప్పాలి పోలీసులు కర్ణాటక పోలీసులు కరెక్ట్గా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి వివరాలు తెలియజేస్తే దీని వెనక ఉన్నటువంటి ఆ చిక్కుముడి విడిపోతుంది ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే అసలు ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రధా కీలకమైనటువంటి ప్రశ్న సో ఎంత మనకి ఇంత డిపార్ట్మెంట్లు అంటే నార్కోటిక్స్ బ్యూరో ఉన్నప్పటికీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో కిలోల కొద్దీ టన్నుల కొద్దీ డ్రగ్స్ అనేవి ఎలా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే ప్రశ్న ఒకటి తలెత్తుతూ ఉంటుంది సో అంత పైగా ఏంటంటే ఈ రేవుపాట్లు జరుగుతున్న చోట విచ్చలవిడిగా ఆ డ్రగ్స్ అనేవి చలామణిలో ఉంటున్నాయి వినియోగంలో ఉంటున్నాయి సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే వివరాలు ఇవన్నీ బయటికి వాళ్ళు బయట బయటకి దర్యాప్తులో అంటే అసలు ఆ రేవు పార్టీలో హేమ కూడా డ్రగ్స్ తీసుకుంది అంటూ రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఆవిడ అసలు అంటే ఆవిడ రిలీజ్ చేసిన వీడియోలో కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రతికూలమైనటువంటి కమెంట్స్ పెడుతూ ఉన్నారు ఆవిడకి మీ మొహమే తెలియజేస్తుంది మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది మీరు రేపు పార్టీలో ఉన్నారా లేదా అనేది మీ మొహం చూసి మాకు అర్థమవుతుంది అంటూ రకరకాల కమెంట్స్ పెడుతూ ఉన్నారు నెటిజన్లు ఏంటి అసలు నిజంగా హేమ కూడా అక్కడ డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చా డ్రగ్స్ తీసుకున్నందుకే బెంగళూరు పోలీసులు ఆవిడ్ని అదుపులోకి తీసుకున్నారా అంటే ఏం చెప్తారు రేపు సాధారణంగా రేపు పార్టీలు జరిగేటప్పుడు దాదాపు అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటారు తీసుకొని అక్కడ వాళ్ళు మెడికల్ టెస్టులు చేస్త చేపిస్తారు సో ఆ మెడికల్ టెస్టులో ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారని అని చెప్పేసి తేలిందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు సో అలాగే ఆమెని అదుపులోకి తీసుకొని ఆమె నేను అనుకోవడం ఆమె కూడా మెడికల్ టెస్ట్ జరిపే ఉంటారు సో వాటిల్లో ఆ రిజల్ట్స్ అంటే వెంటనే రాదు కొంత టైం తీసుకుంటుంది కాబట్టి సో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆమె నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా లేదా ఒకవేళ తీసుకోకపోయినా ఒకవేళ రేవు పార్టీకి ఆమెకి ఏమైనా సంబంధం ఉంటే ఆమె ప్రమేయం ఉంటే ఆ రకంగా కూడా దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది ఆమె మీద సో ఏదేమైనా హేమ చాలా కాలం నుంచి కొన్ని కొన్ని సందర్భాల్లో వివాదాలకు ఎక్కుతానే ఉంటారు మా ఎలక్షన్ సందర్భంగా నరేష్ మానిపులేట్ చేశాడు చాలా డబ్బు కాజేశాడని చెప్పే సపోర్ట్లో రకరకాలుగా ఆమె చాలా ఒక ఫైర్ బ్రాండ్ టైప్లో విమర్శలు చేశారు ఆరోపించారు దానికి ప్రతిగా నరేష్ కూడా ఆమె మీద ఆరోపణలు గుప్పించారు సో ఆమె క్రమశిక్షణ రాహిత్యాన్ని పాల్పడ్డారని చెప్పేసి ఆమె చర్యలు కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి ఆయన కూడా అప్పుడు ప్రకటించారు బట్ అది ఆ తర్వాత సర్దుమణిగింది అట్లాగే చాలామంది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కూడా అంటే పూరి జగన్నాథ్ లవ్ అఫైర్ గురించి కూడా ఆమె చాలా బాహాటంగా మేమే పెళ్లి పెళ్లి పెద్దగా ఉండి సూర్య జగన్నాథ్ లావణ్య పెళ్లి చేశాము సో అంటూ అట్లా తమ ఇంట్లోనే తను కొంతకాలం రెంట్గా ఉన్నా రెంట్కున్నాడు ఇట్లాంటి విషయాలు కూడా చాలా ఓపెన్గా ఆమె మాట్లాడుతూ బయట పెడుతూ వచ్చేవాడు సో ఇప్పుడు తనే స్వయంగా ఇలా ఒక రేవు పార్టీకి సంబంధించిన దాంట్లో కేసులో ఇరుక్కోవటం అనేది విధి వైచిత్యం అని చెప్పేసి అనుకోవాలి బట్ దీని నుంచి ఆమె మరి నిర్దోషిగా బయటపడుతుందా ఎందుకంటే ఇది మాత్రం ఆమె ఏదైతే నేను హైదరాబాద్లో ఉండాను అంటూ ఏదైతే వీడియో అయితే ఆమె రిలీజ్ చేశారో అది వంద శాతం అబద్ధం అనేది విషయం మాత్రం తేలిపోయిందనే చెప్పాలి సో ఇది ఎక్కడ దారి తీస్తుందో చెప్పాలి ఆమె పరిస్థితి ఏమవుతుంది నిర్దోషిగా బయటకు వస్తుందా లేదా అనేది చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్